हम दसवीं कक्षा के उपवाचक के बारे में बातचीत करें। उपवाचक उपवाचक में कौन सा लेसन है? शांति की कामना। ఉపవాచకులోని శాంతికి రాహుల పాటు లెసన్ గురించి ఈరోజు మనం చూసుకుందాం. శాంతి అంటే పీస్ఫుల్, రా అంటే మార్గము, అంటే శాంతి మార్గంలో పయనించిన వాళ్ళ గురించి మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఉపవాచకులు. చూడండి, అందరూ మీరు మీ టెక్స్ట్ బుక్స్ పిల్లలన్నా మీరు మీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని నేను చెప్పిన దాన్ని అండర్లైన్ చేసుకుంటూ ఆడ ఇయర్స్ చాలా వరకు వస్తాయి, ఆ ఇయర్స్ అన్నీ మీరు ఒక రఫ్ నోట్స్లో రాసుకోండి, సరేనా? వినండి. यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है शांति। यदि हमारे पास मन दर दुनिया का सारा वैभव प्रपंच अंत अभी मन दर उड़ा सुख उपलब्ध है अन्नी सुखा मन दर उन्न ले शांति अनेंतर तो वैसे सुख साधन व्यर्थ है अटंती सुखमने व्यर्थम। संसार में मानव द्वारा प्रपंच मनि द्वारा इन कार्यालय कार्य काम इन पनलने कार्य काम प्रपंच पनलने किए जा सकते हैं मानव के द्वारा प्रपंच मनुष्य द्वारा इन पनलने चयना वालक शांति अनेदन अंत एंत तृप्ति अनेंटन। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि शांति क्या है। फस्ट मन इधनमें शांति अंटे शांति का केवल यह अर्थ नहीं मुख से चुप रहे, शांति का अर्थम इधन मुख से अटे मुख तो चुप रखना सैलैंट उ शांति का సైలెంట్ గా ఉండే ప్రతి ఒక్కరికి శాంతి అనేది లభిస్తుంది. అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసి బురాయే కే రాస్తే పర్ చల్నే సే రోకనా హీ వాస్తవిక్ శాంతి హై. కానీ అపితు కానీ మన్ కో నియంత్రిత్ కర్ మన మనస్సుని అధీనంలో ఉంచుకొని అంటే నియంత్రిత్ కర్ బురాయే కే మార్గం సే చెడు మార్గంలో వెళ్ళకుండా నియంత్రించడమే శాంతి అని చెప్పబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇసిలియే జహా శాంతి హై వహా సుఖ హై, జహా సుఖ హై వహీ స్వర్గ హై, జహా స్వర్గ హై वही दुनिया का श्रेष्ठ स्थान है। इसीलिए अंदुके चेप्पारु शांति अनेदी एक्कड उंटुंदो अक्कड सुखम अनेदी उंटुंदी, एक्कड सुखम अनेदी उंटुंदो अक्कड स्वर्गम अनेदी उंटुंदी, स्वर्गम अनेदी एक्कड उंदो अदे दुनिया अंटे प्रपंचंलो गोप्प स्थानम अनि चेप्पबडुतुंदन्नमाट। धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु शांति नहीं। मनमु డబ్బులు ఎన్ననేది ఉన్నా కూడా దాంతో భౌతిక సంపద భౌతికపరమైన ఎన్నో అన్ని కొనగలుగుతాం కానీ శాంతిని కొనగలుగుతామా? కొనలేము. యుద్ధ దుఃఖ లాలచ్ ఔర్ సభీ పీడాఓం కో మిటానే కా ఏకమాత్ర సాధన హై. యుద్ధాలను పీడ అంటే కష్టాలను మరియు లాలచ్ అంటే ఆశ ఇటువంటి వాటన్నింటినీ పారదోలేది ఒకే ఒకటి ఏంటంటే శాంతి. శాంతి అనేది ఉంటేనే వీటిని మనం జయించగలుగుతాం. అంటే యుద్ధాలు యుద్ధం చేయడం వల్ల శాంతి వస్తుందా? రాదు. కోరికల వల్ల శాంతి అనేది వస్తుందా? రాదు. దుఃఖం బాధపడటం వల్ల శాంతి అనేది వస్తుందా? రాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఏ రోజైతే ఇవన్నీ కూడా శాంతి మార్గంలో పయనింప చేస్తామో అప్పుడే శాంతి అనేది లభిస్తుందని చెప్తూ ఉన్నారన్నమాట. యుద్ధ సే కభీ శాంతి స్థాపిత్ నహీ హో సక్తి బల్కి సభీ దేశం కే బీచ్ చర్చా ఏం సహయోగ్ కే ద్వారా శాంతి కి స్థాపన కీ జా సక్తి హై. యుద్ధతో ఎప్పుడే కానీ మనకు శాంతి అనేది లభించదు కానీ ఇరు దేశాల మధ్య సహయోగ అంటే ఫ్రెండ్షిప్ అనేది జరపడం వల్ల శాంతి అనేది లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. చూడమ్మా, చర్చలు అనేది జరపడం ద్వారానే శాంతి అనేది వస్తుంది. ఇసీ ఉద్దేశే ఆ ఉద్దేశంతోనే 24 అక్టోబర్ 1945 సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపనకి 24 అక్టోబర్ ఎప్పుడన్నా 24 అక్టోబర్ అక్టోబర్ 1945 24 అక్టోబర్ 1945 చూడండి
साल अंत पंद्रह वे उन्नीस पैंतालीस चौबीस अक्टोबर 1945 को संयुक्त राष्ट्र संघ की स्थापना की ये संस्था स्थापित संयुक्त राष्ट्र संघ अक्
అక్కడ దక్షిణాఫ్రికాలోని రాబన్ ద్వీప్ అనే జైల్లో ఉంచినారనమాట. ఎంత అప్పుడు ఆయన ఏజ్ అంటే 27 ఏళ్ళు అనమాట. నెక్స్ట్ సన్ 1990 మే శ్వేత సర్కార్ సేవే ఏక్ సంజోతో మే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా. అదే కాకుండా ఉన్హే కోయిలా ఖనిక కా కామ్ కర్నప్పుడు అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు, ఆ కారాగారం అంటే జైల్లో, ఆ జైల్లో ఏం చేస్తూ వచ్చినాడు అంటే కోయిల్ ఖనిక అంటే ఈ బొగ్గురాలు ఉంటుంది కదా బొగ్గు గనుల్లో పనిచేసేవాడు అనమాట. 1990 మే శ్వేత సర్కార్ సేవే ఏక్ సంజోతో మే 1990లో ఈయన ఒక సంజోతా ద్వారా నయే దక్షిణ ఆఫ్రికా అంటే దక్షిణ ఆఫ్రికాను నిర్మించినాడు. ఎప్పుడు 1990 ఏమంటారు ఇందులో 1990 संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. संयुक्त राष्ट्र संघ ఏం చేసింది, తన జన్మదినాన్ని ఏ డేగా చేసింది, నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ గా ఏర్పాటు చేసింది అన్నమాట. దక్షిణ ఆఫ్రికా కే లోగ్ మండేలా కో వ్యాపక రూప్ సే రాష్ట్రపిత మాంటే హై. అక్కడ వాళ్ళు ఈయనను దక్షిణ ఆఫ్రికా వాళ్ళు ఈయనను రాష్ట్రపిత అని పిలిచేవాళ్ళనమాట. మనకు రాష్ట్రపిత ఎవరు వస్తారు, గాంధీ తాత కదా, అట్లా మాదిరి ఈయనకు దక్షిణ ఆఫ్రికా వాళ్ళు రాష్ట్రపితగా అనేవాళ్ళు. ఉన్హే లోకతంత్ర కే ప్రథమ సంస్థాపక్ లోకతంత్ర కే ప్రథమ సంస్థాపక్ ఔర్ ఉద్ధారకర్త కే రూప్ మే దేఖా జాతా తా. అదే కాకుండా ప్రపంచానికి మంచి చేసే వ్యక్తిగా కూడా ఈయన చేసేవాడు, మంచి పనులు అనేది చేసేవాడు. దక్షిణ ఆఫ్రికా మే ప్రాయ ఉన్హే మదీబా కహకర్ బులాతా హై. అదే కాకుండా దక్షిణ ఆఫ్రికాలో నివసించే వాళ్ళందరూ కూడా ఈయనను మదీబా అని పిలిచేవాళ్ళు అనమాట. మదీబా అంటే మన పెద్ద వాళ్ళను పిలిచే పదం అనుకుంటున్నాను. మదీబా అనేది కహకర్ బులాయా జాతా తా. ఏ శబ్ద బుజుర్గం కే సమ్మాన సూచక హై. పెద్దవాళ్ళకి ఇది చాలా సమ్మానకరం అంటే మనం గౌరవంగా మాట్లాడతాం కదా వాళ్ళకి సంబంధించింది. ఉన్హే అబుతర్ ఎన్ని దోసౌ 50 సే భీ అధిక రాష్ట్రీయ వ అంతర్రాష్ట్రీయ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా హై. ఈయన ఎన్ని పురస్కారాలు అనేది తీసుకున్నాడు, 250 సే అధిక్ అంటే 250 కంటే ఎక్కువ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ పురస్కారాలు అనేది ఈయనకు లభించినాయన్నమాట. 250 కంటే ఎక్కువ అంతర్రాష్ట్రీయ పురస్కారాలు ఈయనకు వచ్చినాయి. ఎవరికి, నెల్సన్ మండేలా. నెక్స్ట్ సన్ 1993 మే శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ అవసరం 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్తి హుయే. అదే కాకుండా 1993 అంటే 1993లో ఈయనకు శాంతి పురస్కారము మరియు భారతరత్న పురస్కారము. అదే కాకుండా 2008లో ఏం వచ్చింది, గాంధీ శాంతి పురస్కారం అనేది కూడా ఈయనకు ఇచ్చినారు నెల్సన్ మండేలా. ఇంకా స్వర్గవాస్ ఎప్పుడు నన్ను మరణించినన్నానా, 23 నవంబర్ 2013 మే. ఎప్పుడు 23 నవంబర్ 2013 మే అంటే 2013లో మరణించినాడు అనమాట. ఏసే మహాన్ శాంతి దూతాకే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పితకి. ఈయనకు ప్రపంచం మొత్తం కూడా శ్రద్ధాంజలి ఘటించింది ఆయన చనిపోయిన తర్వాత. ఇంకా సంఘర్షమయ్యే జీవన్ హమే శాంతికి రాహమే చెల్లేకి లియే పద్ ప్రదర్శిత్ కర్తా హై. ఈయన జీవితం మనకు శాంతి మార్గంలో పయనించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. అది నెల్సన్ మండేలా గురించి. ఏం చెప్తున్నారు నెల్సన్ మండేలా గురించి, ఆయన ఎప్పుడు జన్మించినాడు, ఆయన జన్మించింది తర్వాత మరణించిన తర్వాత ఆయన సంయుక్త రాష్ట్ర సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రథమ అశ్వేత రాష్ట్రపతి అంటే అశ్వేత అంటే నల్ల జాతీయుడుగా ఈయన అక్కడ రాష్ట్రపతిగా నిలబడుతున్నాడు. అదే కాకుండా ఈయనకు 27 ఏళ్ళ వయసులోనే ఈయనను కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ద్వారా ఆయన్ను తీసుకువెళ్ళి కారాగారం జైల్లో వేసినాడు. ఆ తర్వాత ఈయన రాష్ట్రపతిగా వెళ్ళి ఈ మంచి పనులు అనేటివి కూడా చేసినాడు. అదే కాకుండా ఎన్నో పురస్కారాలు అనేటివి రాష్ట్రీయ అంతర్జాతీయ అంతర్రాష్ట్రీయ పురస్కారాలు అనేటివి కూడా ఈయనకు లభించినాయి. అది నెల్సన్ మండేలా గురించి. ఇప్పుడు మదర్ టెరిసా, శాంతి మార్గంలో పయనించిన వాళ్ళలో మరొక వ్యక్తి ఎవరంటే మదర్ టెరిసా. మదర్ టెరిసా ఏ ఏసా నామ్ హై జో శాంతి కరుణ ప్రేమ వాత్సల్య కా పర్యాయ కహలాతా హై. పర్యాయ శబ్దం అంటే మీనింగ్ అంటారు వస్తాయి. దానికి సంబంధించి ముఖ్య పేరు ఎవరికి వస్తుందంటే మదర్ టెరిసా. శాంతిని, శాంతి పీస్ఫుల్, కరుణ అంటే జాలి, ప్రేమ వాత్సల్యం ఇవన్నీ చూపించడంలో మొదటి పేరు ఎవరికి ఉంటుందంటే మదర్ టెరిసా. ఏసీ మహానమాత కా పురాణం ఆగ్నెస్ గోంగ్సే బోజక్ షూ తెరేసా తా. ఈమె పూర్తి పేరు వచ్చి ఆగ్నెస్ గోంగ్సే బోషియు తెరాషాత. ఇంకా జన్మ ఎప్పుడు జన్మించింది, ఈమా 26 ఆగస్ట్ 1910 మే జన్మ హువా. ఎప్పుడు జన్మించిందంటే
26 अगस्त సహాయం చేసే వాళ్లకు నిజమైన జీవితం అనేది లభిస్తుంది.
आज वे हमारे बीच नहीं है कानी पुरा मन मध्यलो लेदु किंतु कानी उनके महान विचार उत्कृष्टकारी और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। अवे काकुंडा तनु चेसिन ई मार्गालन्नीटी कूडा इवन्नी मंचि पनुलन्नी कूडा मनकु मार्गान्नि चूपिस्ताये अनि चेप्तुन्नारु మదర్ తెరిసా గురించి చెప్తున్నారు. ఈమె అనాథలకు గరీబుల కంటే పేదవాళ్ళకు ఎంతోమందికి సహాయం చేసేదానికి ఇక్కడికి కలకత్తాకు వచ్చి అక్కడ మిషనరీ ఆఫ్ చార్టీని నిర్మించి దాని పరంగా నిర్మల్ హృదయని స్థాపించింది. అక్కడ ఆమె అనాథలకు పేదవాళ్లకు ఎంతో రోగులు అంటే రోగులు అనారోగ్యపడి ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎంతో సహాయం అనేది చేసిందనమాట. ఈమె మదర్ తెరిసాగా పేరు తెచ్చుకుంది. ఈమె పేరు మామూలు అయితే అగ్నేష్ గోంచా గోవ్యాక్షకు కానీ ఈ సేవలకు కానీ ఈమెను మదర్ తెరిసా అనేటట్లుగా పిలిచేవాళ్ళు. ఇది ఉపవాచకనాన మనకు నెల్సన్ మండేలా గురించి శాంతి మార్గంలో పయనించిన వాళ్ళు నెల్సన్ మండేలా మరియు మదర్ తెరిసా గురించి మనకు చెబుతూ ఉన్నారు. ఇది ఉపవాచకం.